हेलो एव्रीवन वेलकम टू माय चैनल मन चैनल चूसर कदा पुटनाल तो लड्डू रेडी चेस्तुन्नानु अंडी चला हेल्दी अयिन रेसीपी कदा चिन्न पिल्ललु तिंटे स्ट्रेंथ चाला बागुंटुंदंडी मुड़कुल्लो कूडा चला स्ट्रांग्नेस उंटुंदी मरी दीन्नि ए विधंगा रेडी चेसुकोवाली इप्पुडु मनं चूसुद्दां नेनु 2 कप्स पुटनाल तीसुकुन्नानु अंडी अलाने ए कप तो अयिते मनं 2 कप्स तीसुकुन्नामु आ कप तो 1 कप बेल्लं तीसुकुन्नानु बेल्लानि इला तरिगि पेट्टुकुंटे मनं त्वरगा अदि मनकि मेल्ट अवुतुंदि बेल्लं अंता वेसेसानंडी ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వాటర్ వేసాను 2 స్పూన్స్ వాటర్ వేస్తే మనకి త్వరగా కరిగిపోతుంది ఎక్కువ వాటర్ వేస్తే పల్చగైపోతుంది కాబట్టి మనకి పాకం రావడానికి టైం పడుతుంది కంపల్సరీగా మీరు 1 ఆర్ 2 స్పూన్స్ మాత్రమే వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇది బాగా కరిగిపోవాలి మనకి బెల్లం అంతా కూడాను చూసారు కదా మనకి ఆల్మోస్ట్ బెల్లం అనేది రెడీ అయిపోతుంది పాకం కూడా ఈ విధంగా అంటుంటే ఫాస్ట్ గా వస్తుందన్నమాట మనం పాకం కరెక్ట్ గా వచ్చిందా లేదా చూసుకోవడానికి ఇలా ప్లేట్ లో స్టీల్ ప్లేట్ లో కొంచెం వాటర్ వేసి పెట్టుకోండి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు పాకం గట్టి పాకం వచ్చిందో లేదో చూసుకోవడం కోసం చూసారు కదండి మొత్తం బెల్లం అంతా కరిగిపోయి మనకి థిక్ గా వచ్చేసింది ఇప్పుడు ఇది మనకి సరిపోతుందో లేదో చూసుకోవడం కోసం కొంచెం వాటర్ లో 1 ఆర్ 2 డ్రాప్స్ వేసుకొని చెక్ చేసుకుందామండి ఇది మనకి చూసారా గట్టిగా రావాలి ఇంకా సేపు అయితే మనకి గట్టిగా వస్తుంది ఇది ఇలా పడితే సౌండ్ ఇంకొంచెం గట్టిగా రావాలన్నమాట ఆల్మోస్ట్ అయిపోయింది చూసారు కదా సరిపోతుందండి ఆపేసేద్దాం ఇంకా చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా దగ్గరగా ఆనేసుకొని ఇప్పుడు ఇందులో ఇలైచి పౌడర్ వేస్తున్నానండి 1 స్పూన్ మీకు ఇష్టం లేకపోతే చాలా మంది స్మెల్ అనేది పడదు కాబట్టి ఇష్టం లేని వాళ్ళు వదిలేసేయచ్చు स्मेल बहुत तिंटाने चाला बहुत वैसा इष्टे वेसको लेदे स्की अला इंक स्टव आपेदी इधगा उम्मीदों का बट्टी रे निषाल चल रही चेत की कास्त वाटर अद्दी अब उड़ने प्रिपेर से अंदर कुछ वन अंड हाफ स्पून वरकू नै वेक నెయ్యి వేయటం వల్ల కమ్మటి వాసన వస్తుందండి మనకి ఈ లడ్లు పుట్నాల లడ్లు కాబట్టి నెయ్యి వేస్తున్నాను ఇది కూడా వేసి బాగా కలిపేసుకున్నా చూసారా మనకి ఎంత బాగా దగ్గరగా వచ్చేసిందో పాకం అంతా ఇప్పుడు మన పుట్నాల్ని ఇందులోకి వేసేసుకుందాం ఇదంతా బాగా పుట్నాలు పట్టుకునేలాగా కలిపేసుకోవాలండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి ఫ్రెండ్స్ చూసారు కదండి మొత్తం అంతా కలిసేలాగా కలిపేశాను ఇది ఒక 2 నిమిషాల పాటు చల్లారనిద్దాం తర్వాత ఉండ ప్రిపేర్ చేసుకుందామండి నేనైతే వేరే ప్లేట్ లోకి తీసేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం కొంచెంగా కాస్త చల్లారింది ఇది కొంచెం వేడిగానే ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళ అనేది కొంచెం చేతికి రాసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా తీసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి చూసారు కదా మీకు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో ఈ విధంగా చుట్టుకోవాలండి అన్ని ఈ విధంగా రెడీ చేసుకుందాం చూసారు కదండి మన పల్లి బెల్లం ఉండలు రెడీ అయిపోయిని మీరు కూడా ఈ విధంగా రెడీ చేసుకొని మరి మీకు ఎలా వచ్చినయో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి కంపల్సరీగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కోమలి వ్లాగ్స్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి